చేసే పాపాలను తీసివేయడం దానికి పద్ధతులు ఏంటి? పాపాలను తీసివేసే పద్ధతులు ఈ ప్రపంచంలో చాలా మంది చాలా మతాల వాళ్ళు చాలా రకాలుగా చెప్పినప్పటికీ యేసుక్రీస్తు ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి అనేది బైబిల్ చెబుతుంది. అది యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే ఆ మనిషికి విడుదల కలుగుతుంది అనేటువంటి ఒక విధానం బైబిల్ నేర్పించేటువంటి విధానం. అంటే మనుషుల కొరకు, మనుషుల యొక్క పాపాల కొరకు దేవుడే బలియాగమైనటువంటి పద్ధతిని మనుషుల విమోచన కొరకు దేవుడు ఇచ్చాడు ఈ లోకంలో. మనుషులు దాన్ని అర్థం చేసుకుని నమ్మి విశ్వసించి పాప విమోచన ప్రక్రియలో లేకపోతే పాప ప్రక్షాళన ప్రక్రియలో కొనసాగాల్సిందే కానీ మనిషి తనంతటగా తానుగా ఈ లోక పద్ధతుల గుండా విమోచించబడడం అనేది సాధ్యపడదని నేనైతే అనుకుంటున్నాను. అయితే పాస్టర్ గారు, మరి యేసుక్రీస్తు ఒక్కడే పాపాలు తీసివేస్తాడంటారా? ఖచ్చితంగా పాప ప్రక్షాళన కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక వే ఇది. కనుక బైబిల్లో మనం చూసినప్పుడు, బైబిల్ అనేది దేవుని ప్రత్యక్షతను మనుషులకు అర్థం చేసిన గ్రంథంగా మనం తీసుకున్నప్పుడు ఆ ప్రత్యక్షతలో భాగం మనుషుల కొరకు బలి అవ్వడం అనేటువంటి ఒక విధానం. అది బైబిల్లో మాత్రమే దాన్ని మనం చూడగలం. ప్రపంచంలో ఏ మతంలో కూడా ఈ యొక్క పాప ప్రక్షాళన గురించి కానీ పాపం యొక్క పర్యవస్థానం గురించి కానీ ఇలాంటి డీటెయిల్స్ మనం ప్రపంచంలో బయట గ్రంథాల్లో ఉండవని నేను అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ ఉన్నా అవి చాలా సింపుల్గా తప్పు చేసిన వాళ్ళకంటే నరకం అని లేదంటే స్వర్గం అని మంచి పనులు చేసే స్వర్గం అని ఇలా సింపుల్గా చెప్పడం వరకే కానీ పాప ప్రక్షాళన కొరకు లేకపోతే పాప విమోచన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ మాత్రం బైబిల్లో నుండి మనం అర్థం చేసుకోవడం చూడగలం. పాస్టర్ గారు, అయితే మరి యేసుక్రీస్తును అందరూ ఎందుకు నమ్మడం లేదు? నమ్మడము అనేది వాళ్ళు అర్థం చేసుకునే తీరును బట్టి ఉంటుందాం. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఉన్న భార్యాభర్తలని ఒకరినొకరు నమ్మే రోజులు కాదు ఈ రోజుల్లో. అలాంటప్పుడు ఏంటంటే ఒక విషయాన్ని ఈ ప్రపంచంలో అందరూ ఒక విధంగా తీసుకోరు, ఒక విధంగా నమ్మరు. కనుక ఎవరికి వారిని మనం చూసుకున్నట్లయితే ఏ వ్యక్తిని అందరూ నమ్మాలి అనేటువంటి విధానం అనేది మనం చూడలేము. ఆయన నమ్మడము అనేది కొంతమంది చేయగలుగుతున్నారు, కొంతమంది ఆయన ఒక మహానుభావుడని ఆయన గొప్పవాడని ఇలాంటి రకరకాలుగా వాళ్ళకు తోచినటువంటి పద్ధతిలో ఆయన గురించి వివరిస్తూ ఉన్నారు. కనుక వాళ్ళ వివరణను వాళ్ళకి రైట్ అయ్యి ఉండొచ్చేమో కానీ మనమైతే దేవుని యొక్క ప్రత్యక్షతలో భాగమని మనం నమ్మాము, ఆయన విశ్వసిస్తూ ముందుకెళ్తున్నాం అన్నమాట.